సరికొత్త నిర్ణయాలు సంస్కరణలను తీసుకొస్తూ దూకుడు మీదున్న టీఎస్ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మహిళా కండక్టర్లు రాత్రి ఎనిమిది గంటల కల్లా తమ డిపోలకు చేరుకునేలా డ్యూటీలు ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు మహిళా కండక్టర్ల భద్రతను పరిగణలో తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై తాజాగా ఆర్టీసీ ఎండి ఎంవిసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాలని సజ్జనార్ అధికారులకు తెలిపారు ఇదిలా ఉంటే ఈ విధానం అమల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అన్ని స్థాయి ఉద్యోగులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో మహిళా కండక్టర్లకు రాత్రులు ఇబ్బందిగా మారుతుందన్న అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది దీంతో మహిళా కండక్టర్ల అభ్యర్థన మేరకు రాత్రి ఎనిమిది కల్లా డ్యూటీ ముగిసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అధికారులు ఈ విధానాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చారు అయితే కేవలం కొన్ని రోజులు మాత్రమే అమలు చేసి ఆ తర్వాత రద్దు చేశారు దీంతో మరోసారి మహిళా కండక్టర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఎండి సంజనార్ తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు రాత్రి ఎనిమిది గంటలకల్లా డ్యూటీలు ముగిసేలా తీసుకున్న నిర్ణయంపై మహిళా కండక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సినీ ఫక్కీలో భర్తను కిడ్నాప్ చేసిన భార్య తరపు బంధువుల సంఘటన జరిగింది మతాంతర వివాహం చేసుకున్న కారణంతో యువకుడిని కిడ్నాప్ చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగిందని ఆలస్యంగా సంఘటన వివరాలు బయటికి వచ్చిన పెద్ద మడుగూరు మండలం కిర్చ్ప్పాడు గ్రామానికి చెందిన నల్లబోతుల నవీన్ కుమార్ ఇర్ఫాన్ బేగం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నవీన్ కుమార్ నగరంలోని అరవింద్ నగర్లో ఒక ట్రావెల్స్లో పనిచేస్తున్నాడు ఇర్ఫాన్ బేగం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది వీరి ఇళ్లలో వివాహానికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు రెండు రోజుల క్రితం రాప్తాడు సమీపంలోని పండమేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు వీరి వివాహం పెద్దలకు ఇష్టం లేకపోవడంతో నవీన్ కుమార్ను కిడ్నాప్ చేయాలని యువతి తరఫు బంధువులు ఏడుగురు కుట్రపన్నారు అయితే పెళ్లి చేసుకున్న ప్రేమికులు నగరంలోని అరవింద్ నగర్లో ఓ దుకాణంలో అంతకుముందే ఉంచిన తమ దుస్తులను తీసుకునేందుకు వచ్చారు ఇది గమనించిన అమ్మాయి తరపు బంధువులు యువకుని కార్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి ఇటీవల మరణించారు దీంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరిమర్శించనున్నారు మారయ్య చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు మధ్యాహ్న భోజనం అనంతరం సీఎం హైదరాబాద్ కు తిరుపు ప్రయాణం అవుతారు